మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టుపై సంఘీభావం తెలిపేందుకు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి మహాలక్ష్మీనగర్లో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. పోలీసుని కాపలా పెట్టారు బయటికి వెళ్ళనివ్వకుండా, కానీ ఇలాంటి ప్రభుత్వానికి ఇంకెక్కడా చూడలేదు. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల మాజీ శాసనసభ్యులు అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయటం, ముందు సబ్ జైలుకు పంపడం, తదుపరి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం కూడా జరిగింది. ఇటీవల ఎమ్మెల్యే గారి మీద ఆయన చేస్తున్న ఎదురుదాడిని సహించలేక చేసిన అక్రమాలన్నీ కూడా బయటపెడుతున్నారనే ఒక నెపంతో అక్రమమైన కేసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రామకృష్ణారెడ్డి మీద పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఎటువంటి నష్టం కార్యకర్తలకు జరిగినా మేము ఉన్నాము అని ముందు చూపుతో అన్ని సలహాలు ఇచ్చిన ఒక టైంలో మరి జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా ముందుసారి అరెస్ట్ చూపిస్తానన్నప్పుడు వెళ్ళటం, మేమందరం సంఘీభావం తెలుపుతాం మీకు, మీ వెనకాల మేము ఉంటామని చెప్పటం కూడా జరిగింది. తదుపరి మరి 10-15 రోజులు జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అన్న ఒక నెపంతో తప్పుడు సమాచారం అంతా కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసి మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ, గతంలో ఇప్పుడు కూడా. మరి అదృష్టం కొలిది ఇవాళ బెయిల్ వచ్చినందే ఆయనకి, అంటే ఈ సబ్జెక్టులో ఉన్నప్పుడు కానీ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు మాజీ హోమ్ మినిస్టర్ గారు కానీ తదితరులు కానీ వెళ్ళినప్పుడు కనీసం హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడటానికి కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. అంటే ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని చేతిలో పెట్టుకుని కీలుబొమ్మ ఆడించినట్టు ఆడిస్తూ వాళ్ళని వాళ్ళు చెప్పింది చేసే విధంగా పోలీసులతోటి ఈ తప్పుడు కేసులు పెట్టి ప్రతి వారిని అరెస్ట్ చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ మరి అరెస్ట్ చేసి బెయిల్లు విడుదలై బయటకు వస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఇళ్లలో కూడా పోలీసు పహార ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఎల్లొద్దని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన బెయిల్కి విడుదలైన సందర్భంగా రాజమండ్రి వెళ్దాం ఉన్న నెపంతో ఉన్న కార్యకర్తలందరికీ కూడా అక్కడ నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా చేసి ఇవాళ నోటీసులు సర్వ్ చేసి ఇక్కడి నుంచి వెళ్లకుండా ఇద్దరు పోలీసుల్ని కాపలా వేయటం కూడా జరిగింది. ప్రతి నాయకుడు కూడా అలాగే అనంతరకృష్ణ గారికి కూడా ఇవాళ పొద్దుట రావటం వాళ్ళు చెప్పటం వెళ్ళటం కూడా జరిగింది. అంటే విధంగా ప్రభుత్వం ఉంది, ఏ విధమైన ఆలోచనతో ప్రభుత్వం వెళ్తుందో మనకు అర్థం అవ్వట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఉన్న వాళ్ళకు అందరికీ కూడా అరెస్ట్ చేసి ఏదో విధంగా జైలుకు పంపాలని వెళ్ళి మన పరిపాలన మనం సాగించుకోవాలా అన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది తప్ప, మనం నిజ్యం ప్రజలకు కొన్ని ఉపకారమైన కార్యక్రమాలు చేద్దాం అన్న ఆలోచనలో మంత్రులు కానీ వాళ్ళ సలహాదారులు కానీ ఆఖరికి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు పోలీస్ వ్యవస్థ కాదు రెవెన్యూ వ్యవస్థ కానీ ఒత్తాసతో పాడుతూ ఈ విధమైన దుష్ట చర్యలకు పాల్పడుతున్నారు. ఎప్పటికన్నా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తిరగబడి రోజు వచ్చినప్పుడు తప్పనిసరిగా తిరగబడి బుద్ధి చెప్పే రోజు వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. ఎంతోమంది రాజులు పరిపాలించారు, ఎన్నో రకాలైన దెబ్బలు తిని బయటికి వెళ్ళారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది ప్రధానమంత్రులు పరిపాలించిన ఈ దేశంలో ఈ రాజకీయ వ్యవస్థలో ఈ జగన్ గారు ఈ చేసే దుష్ట కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అంతం జరుగుతుంది.